ఓవైపు చర్చలంటుంది మరోవైపు వ్యాపార చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదంటుంది కేంద్రం పెడుతున్న ప్రతిపాదనలతో రైతులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆరో దఫా చర్చలకు ముందు అజెండాలో ఉండాల్సిన అంశాలపై కేంద్రానికి రైతులు లేఖ రాశారు మూడు కొత్త వ్యాపార చట్టాల రద్దుకు అనుసరించాల్సిన పద్ధతులు కనీస మద్దతు ధరపై చట్టబద్ధతకు హామీ ప్రభుత్వ ఆద్వర్యంలోనే పంటల కొనుగోలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు తప్పనిసరిగా చేర్చాలని రైతులు ప్రభుత్వానికి సూచించారు విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాలో మార్పులు చేయాలన్నారు వీటన్నిటిపై చర్చించేందుకు కేంద్రం కూడా ఓకే అనడంతో రైతు సంఘాల నేతలు చర్చకు వెళ్ళనున్నారు ఒకవైపు కేంద్రంతో చర్చలు అంటూనే మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించేందుకు కూడా రైతు సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు అటు బీజేపీ నేతలు కూడా కొత్త వ్యాపార చట్టాలు విప్లవాత్మకమైనవని వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదంటున్నారు 2 రూపాయలకు టమాటో అమ్మారు మన కర్నూలులో అదే ఢిల్లీలో 30 రూపాయలు ఉంది రిటైల్ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో అయినా 15 రూపాయలు ఉంది వీరు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ కయ్యే రవాణా ఖర్చులో 50% కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం కింద ఇస్తోంది ఇంతకు ముందు ఇది కేవలం ఇంతకు ముందు మూడు పంటలకే ఇది ఉపయోగంగా ఉండేది అది ఆనియన్ టొమాటో పొటాటో ఇది అన్ని పంటలకి అన్ని ఉద్యానవన పంటలకు కూడా విస్తరించడం జరిగింది అంతేకాకుండా మీరు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చులో కూడా 50% మీరు ఆపరేషన్ గ్రీన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి లాభం లబ్ధి మీకు చేకూరుతుంది రైతుల ఆందోళనపై చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు బీజేపీ కూడా కౌంటర్ అటాక్ కొనసాగిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు రాజస్థాన్ కు చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక పార్టీ ప్రకటించింది ఇప్పటికే పంజాబ్ కు చెందిన బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదల్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది